Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan garu sandarshincharu. Aa sandarbhanga ayana oka unmadi laga bari teginchi ishtam vachinattuga doshana boshanalu chesadu. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, ఎంత అవివేకంగా ఉన్నాడో, ఎంత అర్ధరహితంగా ఉన్నాడో మనం ఆ ఒక్క మాటతోనే అర్థమవుతుంది. మొన్న 17వ తారీఖున మాట్లాడినటువంటి మాటలు ఆ రకంగాను, ఇవాళ మాటలు ఈ రకంగాను కూల్చిపారదొబ్బాలి అనేటువంటి మాట. కూల్చిపారదొబ్బటానికి ఇది ఉన్న సినిమా సెట్టింగా, షూటింగ్ అయిపోగానే కూల్చిపారేయటానికి, లేదా ఇదేమన్నా సినిమా షూటింగా? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య బిద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికి లేదు. ఒక్క ప్రజలకు ఓటు ద్వారా మాత్రమే ఉంది, అది ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ లోపలే కూల్చేస్తాడంట చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ ప్రభుత్వాన్నే కూల్చేయాలనేటువంటి ఒక ఉన్మాది మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆ పార్టీ ఎక్కడికి పోతుంది, ఏమి చేస్తుందో అర్థం కావడం లేదు. అసలు ఇప్పటం గ్రామం మీరు ఎందుకు వచ్చారు? ఇప్పటం గ్రామంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ రాశారు ఈరోజు ఉదయం, కక్షలతో ఇప్పటం గ్రామంలో 153 ఇళ్ళు కూల్చివేత, ఒక పచ్చి అబద్ధపు రాత. దాన్ని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి సలహాతో ఇప్పటం గ్రామం వచ్చి రంకెలు వేసి వెళ్లారు. అసలు ఇప్పటం గ్రామంలో ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ నిర్వహించింది. శభాష్ మీరు నిర్వహించుకునే హక్కు ఉంది. ఇప్పటం గ్రామంలో నిర్వహించుకుంటారు, మరొక చోట నిర్వహించుకుని నిర్వహించుకున్నారు. ఆ గ్రామంలో రైతులు మీకు ఆ వేదికకు పొలాలు ఇచ్చారు. బెస్ గుడ్ ఇస్తారు, తప్పు లేదు. మేము పెట్టుకుని ఇస్తారు, మీరు పెట్టుకుని ఇస్తారు, రాజకీయ పార్టీకి ఇచ్చారు. వారికి 50 లక్షల రూపాయలు ప్రకటించారు. సరే, అది ఇవ్వలేదనుకోండి, ఇంతవరకు ఇవ్వలేదని వాళ్ళకి అగ్గోలు పెడుతున్నారు, అది వేరే అంశం, దాని గురించి తర్వాత మాట్లాడతా. దాని మీద కక్ష పెట్టుకుని ఇప్పటం గ్రామంలో అక్కడున్నటువంటి నాయకులు మాకు మీటింగ్కి స్థలం ఇచ్చారనేటువంటి కక్షతో ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ళు కూల్చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది అని అడుగుతా ఉన్నా. ప్రజలు తెలుసుకోవాలని మనం చేస్తున్నా. దీనిలో ఏ విధమైన వాస్తవము లేదు, ఇది ఒక కట్టు కథ. ఎందుకని చెప్తున్నానంటే, ఈయన మార్చి 14వ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం అక్కడ జరిగింది. కానీ నోటీసులు మార్కింగ్ చేసింది ఎప్పుడు, ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పుడు మంగళగిరి కార్పొరేషన్ అధికారులు ఇప్పటం గ్రామంలో మొత్తాన్ని పెద వడ్లపూడి దగ్గర నుంచి ఇప్పటం గ్రామం మీదుగా రహదారి మన హైవే వరకు వేసేటటువంటి ఒక అద్భుతమైన రోడ్డును వేయాలనేటువంటి దృక్పథంతో మంగళగిరి అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దీన్ని అభివృద్ధి చేయాలని భావించారు. ఇవాళ ఎక్కువ చోటే కాదు, ఇంతకుముందు గౌతమ్ బుద్ధ రోడ్డు కానివ్వండి, మరొక చోట కానివ్వండి, మరొక చోట కానివ్వండి, వైడింగ్ చేసి విశాలంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దానిలో అంతర్భాగంగా ఇవాళ జనవరి మాసంలో, ఫిబ్రవరి మాసంలో ఇచ్చినటువంటి మార్కింగ్ ఇవాళ ఇచ్చింది కాదు. అప్పుడు ఇచ్చారు మార్కింగ్, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకు ముందే ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, వన్ సైడ్ తూర్పున మొత్తం కొట్టేసి డ్రైన్ కూడా కట్టేశారు. వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, పవన్ కళ్యాణ్ గారికి అర్థమై ఉండాలి, నేను తెలుసుకున్నాను. ఇవాళ రెండో వైపున కొట్టేదానికి గందరగోళ పడిపోయి వెళ్ళిపోయి కక్షపూరితంగా అనేటువంటి ఒక కలరిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్యాయమైనటువంటి విషయం, దీన్ని ప్రజలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయినట్టుగా ముసుగు తీసేశారో, అది బహిర్గతం అయిందో, ఆ రోజు నుంచి ఒక ఉన్మాదిలాగా కులాల మధ్యన స్టిచ్చు పెట్టాలని, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలని, ఒక ఆవేశపూరితమైన ఉపన్యాసాలు చేయడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ జరుగుతున్నది. దానిలో భాగంగానే వచ్చాడు ఉదయం ఫ్లైట్కు, నేను సాయంత్రం ఫ్లైట్కు వచ్చాడు.
ఇక్కడికి వచ్చి విప్పటం గ్రామంలో ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఆవేశంగా మాట్లాడేశాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోయాడు. అంటే ప్రజలను రెచ్చగొట్టడం, వెళ్ళిపోవటం ఇది ఉన్నటువంటి విషయం. అంతేకాదు, నిన్న ఒక మాట మాట్లాడాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మాత్రం తొలగించలేదు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించారు, ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగించారు, జవహర్లాల్ నెహ్రూ విగ్రహాన్ని తొలగించారు. ఇదేం అన్యాయం, అక్రమం? ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఏ విగ్రహాలను కార్పొరేషన్ వాళ్ళు తొలగించలేదు, ఇది వాస్తవం. విగ్రహాలను తొలగించింది ఎవరంటే అక్కడ పంచాయతీ ఆఫీసు ముందు ఉన్నటువంటి జాతీయ నాయకుల బ్రెస్ట్ సైజు యొక్క విగ్రహాలను ఆ పంచాయతీ సెక్రటరీ తొలగించి పక్కన పెట్టాడు. పక్కన పెట్టి మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత, ఆ బౌండరీస్ దాటిన తర్వాత అక్కడ మళ్ళా వాటిని పునర్నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఈ అభివృద్ధికి అడ్డమైతే, రోడ్లకు అడ్డమైతే దాన్ని తొలగిస్తాం. కాకపోతే టైం పడుతుంది, ఆ స్ట్రక్చర్ అంతా ఒకసారి తొలగించడానికి కష్టం కాబట్టి నిదానంగా ఆల్టర్నేటివ్గా చూసుకొని దాన్ని తొలగిస్తారు. దానికి ఏదో పెద్ద మేము అన్యాయం చేసిపోయినట్టు, అక్రమం చేసినట్టు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మాత్రం అలాగే అట్టిపెట్టినట్టు, కర్మ విగ్రహాలన్నీ ధ్వంసం చేసేసినట్టు మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఇల్లు మొత్తాన్ని మేము పడగొట్టేశామని, ఒక్క ఇల్లు కూడా నేను మనవి చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, ఈనాడు పత్రికకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇల్లు కూడా, డ్వెల్లింగ్ హౌస్ని ఎక్కడా కూడా పడగొట్టలేదు. ఎక్కడ పడగొట్టారు? ప్రహరీ గోడలు వచ్చి ఎంక్రోచ్ చేసుకున్న సందర్భంలో. అక్కడ డ్రైన్ కట్టాలి కాబట్టి, డ్రైన్ ఎక్కడ కడతారు? రోడ్డుకి చివర కడతారు. ఆ చివరిలో ఈ ప్రహరీ గోడలు అడ్డం వచ్చాయి, కొన్ని లెట్టిన్స్ అడ్డం వచ్చాయి, కొన్ని ఆక్రమణలు అడ్డకు వచ్చాయి. ఆ ఆక్రమణలో ఉన్నటువంటి భాగాలను తొలగిస్తేనే ఇంత గందరగోళం చేస్తున్నారే, ఇది కొత్త? ఇంతకుముందు జరగలేదా? ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదా? ఒక ఇప్పటిలోనే జరిగిందా? మంగళగిరిలో అనేక చోట్ల జరిగింది, గుంటూరులో జరిగింది. ఏ గ్రామంలో అయినా సరే అభివృద్ధి క్రమంలో డ్రైన్లు కట్టేటప్పుడు, మెట్లు వచ్చినప్పుడు, గోళ్ళు వచ్చినప్పుడు వాటిని పడగొడితే దానికి పెద్ద కలర్ ఇచ్చేసి, ఇది పెద్ద రాష్ట్ర సమస్యలాగా ఒక కక్ష సాధిపు చర్యలు చేస్తున్నట్టుగా చేసి ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ ఉన్మాది చేష్టల్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. ఇంతేకాదు, మనం చూసాం మొన్న ఒక రెండు రోజులు ఒక షార్ట్ ఫిల్మ్ నడిపారు ఎపిసోడ్. పవన్ కళ్యాణ్ గారిని అంతమొందించడానికి కుట్ర జరుగుతుందంట. ఆయన ఇంటి ముందు రెక్కీ నిర్వహించారట. ఎవరు నిర్వహించారు రెక్కీ? గుజరాత్ వాళ్ళకి 250 కోట్ల రూపాయలు ఇచ్చి రెక్కీ నిర్వహించారట. ఆయనకి ప్రత్యేకమైన బలగాలు కావాలట. ఆయన ఏదో చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు, భౌతికంగానే వారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ యెల్లో మీడియా, అదేవిధంగా వారికి సంబంధించిన టీవీలు రోజు డిస్కషన్లు పెట్టి 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 3 రోజులు కొట్టారు. 4 రోజులు ఏమైంది? తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేసింది. అది రిక్కీ కాదురా బాబు, ఆ పబ్బులో తాగి ఆ ముందు డ్యాన్సులు వేస్తే దాన్ని రిక్కీగా నిర్వహించి ఏదో గుజరాత్ కారు నెంబర్ ఉంటే, గుజరాత్ వాళ్ళకి 250 కోట్లు ఇచ్చారు. అసలు 250 కోట్లు గుజరాత్ వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? దీనిలో సగం పవన్ కళ్యాణ్కి ఇస్తే చాలు, తోక ఆడించుకుంటూ ఇంటి చుట్టూ తిరుగుతాడు. ప్యాకేజ్ ఇస్తే దానికి మనం 250 కోట్లు ఇచ్చి ఆయన అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం అంట, వైసీపీ ప్రభుత్వానికి సంబంధం అంట. దీని అంతా హైప్ చేసి ఏదో గందరగోళం చేసి ఆవేశపూరితంగా ఏ మా పవన్ కళ్యాణ్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం ధర్మమేనా ఇది? ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో విప్పటం గ్రామం నిజంగా మనవి చేస్తున్నా. నాకు చాలా కాలం నుంచి తెలుసు, చాలా ప్రశాంతమైనటువంటి గ్రామం. పార్టీలు ఉంటే ఉండొచ్చు, కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, అందరూ సహజీవనం చేస్తున్నటువంటి ఈ పరిశ్రమ. అక్కడికి వెళ్ళి నువ్వు చిచ్చు పెట్టేసి, రెగ్గొట్టేసి, కులాలను రెచ్చగొట్టేసి, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోమని చెప్పేసి ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. ఒక అభివృద్ధి క్రమంలో అక్రమణం తొలగిస్తేనో, అక్రమణం తీసేస్తేనో ప్రభుత్వానికి చేయాలనేటువంటి పద్ధతుల్లో మాట్లాడే ఒక అజ్ఞాని పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది అంతా కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి ఈ పక్కన, చంద్రబాబు నాయుడు ఆ పక్కన, ఆయన మీద నేను ఎవడో రాయేశాడంట, అది ఒక పెద్ద హత్యా ప్రయత్నం. చంద్రబాబు నాయుడు వాళ్ళేశారు, పవన్ కళ్యాణ్ మీదేమో రెక్కీ చేశారు, అన్ని ఫాల్స్. ఈ ఫాల్స్ మాట తీసుకొచ్చి ప్రజల్లో వ్యాప్తి చేసి పడిపోతున్నటువంటి వారి గ్రాఫ్ని పెంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని నమ్ముతారని దయచేసి వారు అనుకోవద్దని మనం చేస్తున్న ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇవాళ నిజమేనేమో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇచ్చారు,
కాబట్టి కూల్చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటని, ఆ ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దని, ఇది జనవరి మాసం నుంచి జరుగుతున్నటువంటి ప్రొసీజర్ లో భాగంగానే ఇది జరిగింది గమనించాలి. కక్షలు సాధించి మేము చేసుకునేది ఏం నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ తెలుగుదేశం వాడికి రక్షిస్తున్నాడు, మేము ఇవాళ జనసేన వాళ్ళ కాపునేస్తం ఇస్తున్నాం కొంతమందికి, తెలుగుదేశానికి చెందినటువంటి వృద్ధుడికి పచ్చి తెలుగుదేశం ఓటు వేసే వాళ్ళకు కూడా నేను వెళ్ళి వాళ్ళని అడుగుతా ఉన్నా, అయ్యా మీకు అదే నిన్నా ఇదేందండి అని అంటున్నారు. వాళ్ళు అతీతంగా ప్రభుత్వం చేస్తుంటే రోడ్డుకు అడ్డం వస్తే రెండు గోడలు పడగొడితేనో, 53 ఇళ్లకు సంబంధించిన గోడలు పడగొడితేనో ఇది కక్ష సాధింపు చర్యని, ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఒక అజ్ఞానిలాగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోండి. రాజకీయాలకు పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు, ఆ మనస్తత్వం కాదు, ఒక ఉన్మాద రాజకీయాలు చేసేటటువంటి మనిషి. అతను చాలా ప్రమాదకరమైన దశకు ఈ రాష్ట్రాన్ని తీసుకువెళ్లే పరిస్థితుంది. చంద్రబాబు పక్షాన ఉండి వర్గాలు చేసి వాళ్లతో కొట్లాటలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి దీన్ని నమ్మవద్దని, ఇది ప్రమాదకరమైన ధోరణని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కుట్రయం జరిగింది, జరగాలి కదా. తెలంగాణ ప్రభుత్వం, మా ప్రభుత్వం అయితే ఇది మానిపులేట్ చేశాం అనుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి దగ్గరికి కూడా చాలాసార్లు వెళ్ళి వచ్చాడు కదా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద ఏమి పవన్ కళ్యాణ్ గారి మీద శత్రుత్వం ఏమి కేసీఆర్ గారికి ఆ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ మాకుందని అనుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదన్నా మ్యానిపులేట్ చేసిందేమో అని ఆరోపణ చేయవచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో వారి ఇల్లున్న హైదరాబాద్లో కుట్ర జరగలేదు, రెక్కీ జరగలేదు, ఎవరైతే డ్యాన్స్ వేస్తే ఆ డ్యాన్స్ను చూసి రెక్కీగా చిత్రీకరించి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయం చెప్పిన తర్వాత కూడా ఇప్పటిలో 250 కోట్లు ఇచ్చి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నేను దేనికి జరవను అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చిందని మనవి చేస్తున్నాను. ఆయన మీద రెక్కి, ఈయన మీద వాళ్ళు, అన్ని బోగస్. సింపతి పొందటానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రీ ప్లాన్డ్ కుట్రలు తప్ప చంద్రబాబు మీద రాయటం, పవన్ కళ్యాణ్ ని రెక్కి చేయటం అద్భుతమైన కథనాలు కట్టుకథలు తప్ప మరొకటి కాదని తేట తెల్లం అవుతా ఉన్నాయి. కొద్దిగా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. ఇరుపుడు పైన లేషన్ అయి వేస్తాడా అంటే, అంటే నాకు అర్థం కాదు. అతనికి ఏదైనా తేడా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు, కానీ రోడ్డుకి అడ్డం గోడలు పడగొడితేనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని, ఇడుకులపాయ మీద హైవే వేస్తానని సంథింగ్ రాంగ్, ఏదో కొంత తేడా ఉంది మనిషిలో, దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డైలాగులు చూస్తుంటే కొద్దిగా తేడా ఉన్న మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఇది మంచిది కాదు రాజకీయాల్లో. మొన్న మాట్లాడాడు ఏదో లాంగ్వేజ్, మీరందరూ చూశారు, బూతుల లాంగ్వేజ్ కూడా మాట్లాడాడు. కాళ్ళకేసుకోవాల్సింది చేతులు పట్టుకున్నాడు, ముఖం దగ్గర పెట్టుకున్నాడు, చేశాడు. సో సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకతో ఒక పట్టుకుని గోదావరి ఎదకండి రా బాబు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సైకో ఫ్యాన్స్ మనవి చేస్తున్నా, ఒక్క తోక పట్టుకొని గోదావరి ఎదకండి. నేను మనవి చేసేది ఒక్కటే, సరైన రాజకీయాలు చేయండి, సరైన రాజకీయాలు చేయండి, పోటీ చేయండి, 175 పోటీ చేయండి. మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ఓటు చేయలనివ్వను, కాటు వెయ్యనివ్వను, ఏంది ఇది నాకు అర్థం కాల. 50 లక్షలు అందరి సమక్షంలో, ఇంతమంది పత్రికా విలేకరుల సమక్షంలో నేను అడుగుతా. విప్పటం గ్రామంలో మరి చాలామంది వచ్చారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి వేలల్లో. ఆ వేల జనుల మధ్యన విప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తానని చెప్పావా లేదా? ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకన్నావు? ఎందుకు ఇవ్వలేదు? ఏమిటి నీ పద్ధతి? ఏమిటి నీ వ్యవహారం? ఏమిటి విప్పటం గ్రామం? ఇందాక ఎక్కడో టీవీలో చూశాను నేను, విప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తామని చెప్పిన నువ్వు 50 లక్షలు ఇచ్చే మా విప్పటం గ్రామంలో ప్రవేశించు అన్నారు. దానికి సమాధానం లేదు. వచ్చాడు, పిచ్చి కేకలు 4 వేశాడు, కారు మీద ఎక్కువ వచ్చాడు, మైక్ పడుకుని వచ్చాడు, పిచ్చి కేకలు వేశాడు. ఈ సినిమా అనుకుంటున్నాడో, షూటింగ్ అనుకుంటున్నాడో, మరి ఏమన్నా సింగిల్ ఎపిసోడ్ అనుకుంటున్నాడో, నాకు అర్థం కాల. వస్తాడు, యాక్షన్ చేస్తాడు, ప్యాకప్ అంటాడు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాడు, హైదరాబాద్ వెళ్తాడు, అక్కడ ఒరిజినల్ షూటింగ్లో పాల్గొంటాడు. ఇవన్నీ పిచ్చి చేస్తాడు. ఈ పిచ్చి చేస్తాలు నమ్మి యువకులు ముఖ్యంగా మోసపోవద్దని, సైకో ఫ్యాన్స్గా తయారవద్దని,
ఆలోచన జ్ఞానాన్ని పెంచుకోమని, రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మరి ఇప్పుడు ఏం మాట్లాడతాడో తెలియడు. ఇంతకు ముందు కూడా చూసాం డక్కన్ క్రానికల్ ఆఫీసు ముందుకు వెళ్లి తుపాకీ తీసి గందరగోళం చేసిన, అప్పటికి ఇప్పటికి ఏమీ తేడా మధ్యలో కాస్త నటి. మొన్న 17వ తారీఖు నిజ స్వరూపం చూపించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని జనసేనను నమ్మి ఎవరైనా వెళితే వారు జీవితాంతం నష్టపోతారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అసలు వైసీపీలో గూండాలు ఎవరున్నారు తరిమి తరిమి కొట్టడానికి భయపడటానికి? ఎవడు భయపడమన్నాడు నిన్ను? ఆ తాగుబోతు ఇద్దరు వస్తే ఆ ఇంటి ముందు వాళ్ళ నీడ చూసి భయపడినోడు, నువ్వేంటి కబుర్లు చెప్పేది? ఆ నీడ చూసి 100-250 కోట్లు రెక్కికిచ్చారని ప్రచారం చేసుకున్నావు. ఎవరో ఆ పబ్బులో ఇద్దరు తాగి ఆ పబ్బు పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గరలో పబ్బు ఉందట, నాకు తెలియదు. ఆ పబ్బులో తాగి ఎవరో ఆ ఇంటి ముందు డ్యాన్స్ వేస్తే ఆ నీడ చూసి భయపడిన నువ్వు ఇక మా గూండాలు గూండాలు అంటే ఏం, మా గూండాలు లేకుండా నీ దగ్గరే ఉన్నారు, ఉంటే గూండాలు ఎవరన్నా? మా దగ్గర గూండాలు ఉండాల్సిన అవసరం లేదు, అలాంటి పని మాకు లేదు. ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నమ్ముతారు. ఒక్క మాత్రం నేను చెప్తున్నా, అబద్ధం చెప్పినా అతికేద్దట్టు ఉండాలంటారు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పేది ఎవరు నమ్ముతాడు? నువ్వు ఇప్పటం వచ్చి అంత వీరఫోజు పెట్టినా కూడా వాస్తవం ఏం జరుగుతుందో ఇప్పటంలో కనుక్కుంటారు, తెలుసుకుంటారు. కక్షగట్టి ఇల్లు కూల్చారు, ఎంతమంది ఇల్లు కూల్చారు? ఒక ఇల్లు కూడా కూల్చలేదు. నేను ఛాలెంజ్ చేశాను ఇందాక, అప్పుడు కూడా చెప్తున్నా, ఈనాడుకు చెప్తున్నా, రామోజీరావుకు చెప్తున్నా, ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. ప్రహరీ గోళ్ళాటం వస్తే తొలగించారు. దీనికి విపటమే కూలిపోయినట్టుగా చెప్పి పవన్ కళ్యాణ్ వెళ్ళి రెచ్చగొట్టలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దుర్మార్గమని మనం చేస్తున్నాం.